Hi everyone, first of all please like the video and subscribe to the channel. మీరు నన్ను నా ఛానల్ని క్లోజ్గా ఫాలో అవ్వాలంటే నా ఫేస్బుక్ పేజ్ అండ్ టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ని కూడా ఫాలో అవ్వండి అండ్ ఎంకరేజ్ చేయండి. మీరు చాలా మందికి ఫస్ట్ టైం ఇండియా నుంచి యూకే ట్రావెల్ చేస్తున్నా, ఇండియా నుంచి వేరే కంట్రీ ట్రావెల్ చేస్తున్నా ఏదో తెలియని ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీలో ఉన్న ఫియర్ని కొంచెం తగ్గించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. మీరు ఫస్ట్ టైం ఇండియా నుంచి యూకే ట్రావెల్ చేస్తుంటే మీరు టికెట్స్ని goagbi.com కానీ లేకపోతే cheapoa.com కానీ లేకపోతే కయాక్ వెబ్సైట్ నుంచి కానీ మీరు టికెట్స్ బుక్ చేసుకోండి, కొంచెం చీప్గా దొరుకుతాయి. దాంతోపాటు కంపేర్ చేసుకోండి ఏ ఎయిర్లైన్స్ అయితే మీకు తక్కువగా పడుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా కానీ ఎమిరేట్స్ కానీ. సో కంపేర్ చేసుకోండి ఏది తక్కువ పడుతుందో దాన్ని బట్టి బుక్ చేసుకోండి. దీంతోపాటు మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వెయిట్ లగేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా అయితే 46 kg వస్తుంది, అలాగే ఎమిరేట్స్ అయితే 30 kg వస్తుంది. దీంతో పాటుగా హ్యాండ్ లగేజ్ 7 to 8 kg వస్తుంది, అంటే 8 kg వచ్చేసి ఎయిర్ ఇండియాకి, ఎమిరేట్స్కి వచ్చేసి 7 kg వస్తుంది. సో మీరు కంపేర్ చేసుకొని మీ ఎయిర్లైన్స్ ప్రకారంగా మీ యొక్క ప్యాకేజ్ని ప్యాక్ చేసుకోండి. దీంతోపాటుగా మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీ ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, లైక్ పాస్పోర్ట్స్ అండ్ ప్రింట్అవుట్స్ తీసుకోండి, మీ ఎయిర్లైన్స్ టికెట్స్ని ప్రింట్అవుట్స్ తీసుకోండి. దాంతోపాటుగా మీ వీసా కాపీస్ ఉంటే మీ వీసా కాపీస్ పెట్టుకోండి. సో ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా అడుగుతారు ఇక్కడ ఎయిర్లైన్స్లో, మీకు చెక్ ఇన్ చేసేటప్పుడు కానీ లేకపోతే దిగిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర కానీ అడుగుతుంటారు. సో మీరు ఖచ్చితంగా ఈ ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. అండ్ మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంటే ఇండియా నుంచి యూకేకి మీకు ఖచ్చితంగా ఎయిర్లైన్స్ వాళ్ళు స్టూడెంట్ ఆఫర్స్ ఇస్తుంటారు. సో ఫర్ ప్యాకేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా వచ్చేసి ఎక్స్ట్రా లగేజ్ ఇస్తుంది, అంటే 23 kg ఎక్స్ట్రా లగేజ్ ఇస్తుంది. సో మీరు 46 + 23 వస్తుంది. అలాగే అండ్ ఎమిరేట్స్ వచ్చేసి 10 kg ఎక్స్ట్రా ఇస్తుంది. సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఎంత ఎక్స్ట్రా లగేజ్ వస్తుంది అనేది. దాంతోపాటుగా కన్ఫర్మ్ చేసుకొని ఆ కన్ఫర్మేషన్ మీకు ఒక ఈమెయిల్ వచ్చినా కానీ లేకపోతే కన్ఫర్మేషన్ రికార్డింగ్స్ ఉన్నా కానీ పెట్టుకోండి. సో దట్ మీరు చెక్ ఇన్ చేసేటప్పుడు ఆ కన్ఫర్మేషన్ లెటర్ని చూపిస్తే వాళ్ళు ఎక్స్ట్రా ప్యాకేజ్ని అలౌ చేస్తారు. సో మీకు ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఇట్లా చేసుకోండి, సో దట్ మీరు ఎక్కువ లగేజ్ని మీరు క్యారీ చేయొచ్చు. దీంతోపాటుగా మీరు ట్రావెల్ చేసే ముందు 2 డేస్ ముందు మీరు చెక్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మీరు ఆన్లైన్ చెక్ చేసుకోవడం వల్ల 2 డేస్ ముందే మీరు మీ సీట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏ సీట్ కావాలి, అంటే విండో సీట్ కావాలా, మిడిల్ సీట్ కావాలా, అండ్ ఫ్లైట్ లో ఫ్రంట్ సీట్ కావాలా అనేది చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే మీ మీల్ ప్రిఫరెన్సెస్, అంటే మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఏ మీల్ కావాలి మీ ఫ్లైట్ లో జర్నీలో ఉన్నప్పుడు, అవన్నీ చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీరు ఈ ఆన్లైన్ చెక్ ఇన్ చేసుకోవడం వల్ల 2 డేస్ ముందు మీరు జస్ట్ ఫ్లైట్ ఒకవేళ ఎయిర్పోర్ట్కి లైక్ లేట్కి వెళ్ళినా కూడా, లైక్ ఎయిర్పోర్ట్కి లేట్కి వెళ్ళినా కూడా మీరు కొంచెం అంటే మాక్సిమం 1 అవర్ నుంచి మాక్సిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఎక్సెప్షన్ ఉంటుంది. లైక్ మామూలుగా అయితే మీరు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మినిమంగా 2.5 అవర్స్ ముందు మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి, అండ్ డొమెస్టిక్ అయితే మినిమంగా 1.5 అవర్ ముందు మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి. సో మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎయిర్పోర్ట్కి 2.5 అవర్స్ ముందే రీచ్ అవ్వాలి. మేక్ షూర్ దట్ మీ అంత లగేజ్ ప్యాక్ చేసి ఉంచుకొని విత్ఇన్ టైంకి, అంటే 2.5 అవర్స్ ముందే మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వండి. ఎయిర్పోర్ట్ బయలుదేరే ముందు ఇలా ఫ్యామిలీతో గ్రూప్కి దిగాను. మా బ్రదర్స్, నా కజిన్ బ్రదర్ ఉన్నాడు అక్కడ, మా ఓన్ బ్రదర్స్ విత్ మై ఫాదర్. సో వాళ్ళతో ఒక ఫ్యామిలీ పిక్ దిగి నేను ఎయిర్పోర్ట్ బయలుదేరాను. సో బిఫోర్ 4 అవర్స్ బయలుదేరాను మా ఇంటి దగ్గర నుంచి. సో మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ ఎయిర్పోర్ట్కి, కాకపోతే ఒక 4 అవర్స్ ముందు బయలుదేరాను. ఎందుకంటే 2.5 అవర్స్ ముందు చెక్ ఇన్ చేసుకోవాలి కాబట్టి, మధ్యలో ఒక ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి సో 4 అవర్స్ ముందు బయలుదేరాను. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను అక్కడ. సో ఆల్మోస్ట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్, నాకు 10 o'clock ఫ్లైట్ ఉంది. సో చాలా బాగుంది లొకేషన్ పొద్దున్నే ఇట్లా వెళ్తున్నప్పుడు ఫ్రమ్ లైక్ ఆ హైవే మీద చూడండి ఎంత బాగుందో, లొకేషన్ కూడా బాగుంటాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఈ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చేసాను, ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాను, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. 1 అవర్లో అక్కడ రీచ్ అయిపోయాను. ఇది చూసారు కదా ఇంటర్నేషనల్ డిపార్చర్ అంటే చూసారా. సో మనం ఫ్లైట్ ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తున్నా కాబట్టి ఇంటర్నేషనల్ డిపార్చర్కి వెళ్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి. ఈ ట్రాలీస్ తీసుకొచ్చుకొని మన కార్ దగ్గర తీసుకొచ్చుకొని అలాగే పెట్టుకోవచ్చు. ట్రాలీ వాడాలి తెలుసుక మీకు, ఇవేళ పుష్ కింది పుష్ చేస్తే కదులుతుంది, మళ్ళీ వదిలేస్తే పైకి వదిలేస్తే ఆగిపోతుంది. సో కింది పుష్ చేస్తే మూవ్ అవుతుంది, వదిలేస్తే ఆగిపోతుంది. సో ఇలా వాడుకోవాలి ఈ ట్రాలీని. సో ఆ ట్రాలీని కార్ దగ్గర తెచ్చుకోండి, మీ లగేజ్ పెట్టుకొని ఆ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ ట్రాలీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు. సో ట్రాలీని కార్ దగ్గర తెచ్చుకొని లగేజ్ నీట్గా పెట్టుకొని అరేంజ్ చేసుకొని అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు.
అక్కడి నుంచి కొంచెం దూరం ఉంటుంది, వాక్ 5 మినిట్స్ పట్టింది లోపలికి. చూడండి ఇక్కడ అంతా వెయిటింగ్ ఏరియా అనమాట, ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారో లేకపోతే రిలేటివ్స్ ఉంటారో అక్కడ వెయిట్ చేయొచ్చు బయట. ఇక్కడ సెక్యూరిటీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మన ట్రావెల్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఓకే, అంటే మన పాస్పోర్ట్ అడుగుతారు, అలాగే మన ఫ్లైట్ టికెట్ అడుగుతారు. సో మనం వాళ్ళు చెక్ చేసుకుని, వాళ్ళు ఒక్కొక్కరు చెక్ చేసుకుని అవలంబిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. సో మేక్ షూర్ దట్ మీరు బయట పెట్టుకుని వాటిని. అండ్ ఇక్కడ చూసారు కదా లోపల ఎంటర్ అవ్వగానే అన్ని కౌంటర్స్ ఉంటాయి, అంటే అన్ని ఎయిర్లైన్ కౌంటర్స్ ఉంటాయి. మనకి మీరు ఏ ఎయిర్లైన్లో ఉన్నారో, అంటే ఎమిరేట్సా లేకపోతే ఎయిర్ ఇండియానా లేకపోతే ఖతారా, ఏ ఎయిర్వేస్లో టికెట్ తీసుకున్నారో ఆ ఎయిర్లైన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు లైన్ నిల్చోండి చెక్ ఇన్ కోసం. చూసారు ఇక్కడ ఇవన్నీ చెక్ ఇన్ కౌంటర్స్ అనమాట. ఈ కౌంటర్స్లో ఇక్కడ బిజినెస్ క్లాస్ సపరేట్గా ఉంటుంది, ఆన్లైన్ చెక్ఇన్ చేసిన వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, అలాగే ఆన్లైన్ ఎవరైతే చెక్ఇన్ చేయలేదో వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. చూసారుగా ఇది ఆన్లైన్ చెక్ఇన్ వాళ్ళకి ఈ సపరేట్ లైన్ అనమాట. దీని పక్కనే ఈ కౌంటర్ పక్కనే ఎకనామిక్ క్లాస్ అని ఉంటుంది, అది ఎవరైతే ఆన్లైన్ చెక్ఇన్ చేసుకోలేదో ఫ్లైట్ అక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి చెక్ఇన్ చేసుకున్నారో వాళ్ళకి సపరేట్ లైన్ అనమాట, అది కొంచెం క్యూ పెద్దగా ఉంటుంది. సో చూసారు ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి క్యాబిన్లో, ఈ క్యాబిన్ లగేజ్లో ఎలాంటి వస్తువు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదని. చూసారు బ్యాటరీస్ కానీ ఇట్లా పెట్టుకోకూడదు, డ్రోన్స్ కానీ పెట్టుకోకూడదు, అలాగే పవర్ బ్యాంక్స్, కొబ్బరి చిప్పలు, ఈ సిగరెట్లు పెట్టుకోకూడదు. చూడండి అగ్గిపెట్టలు, అంటే మ్యాచ్ బాక్సెస్, ఏ డ్రింక్స్ కానీ లేకపోతే పెట్టుకోకూడదు. మీరు ఒక ప్యాకేజ్ ఇలా ప్యాక్ చేసుకోవాలనుకుంటే, అంటే సేఫ్టీ ఉండాలంటే ఇక్కడ చాలామంది ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా పక్కన కౌంటర్ ఉంటుంది, ఈ చూసారా చాలామంది ప్యాక్ చేసుకున్నారు ఇట్లా. అంటే మీ ఇక్కడ కౌంటర్లో చూడండి భయ్య, ఎంత భయ్యా? 400 సార్. అంటే పెద్ద బ్యాగ్ అయినా ఒకటే, సేమ్ సైజ్ ఏ సైజ్ అయినా సరే 400 రూపీస్. ఓకే థ్యాంక్ యూ భయ్యా. చూసారు కదా 400 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు సైజ్ ఎంతైనా సరే. సో మీరు ఒకరికి కావాలనుకుంటే మీరు ప్యాక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కౌంటర్ చూసారు కదా, మీరు ఇక్కడి నుంచి మీరు చెక్ ఇన్ చేసుకోండి. చెక్ ఇన్ చేసిన తర్వాత ఈ లగేజ్ వాళ్ళు పంపించేస్తారు. అయిపోయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, మన లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ఏవైతే ఉందో లోపలికి, ఫ్లైట్ ఎక్కడైతే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, మన ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తారు. చేసిన తర్వాత మనం అక్కడ లోపలికి వెళ్ళొచ్చు, గేట్స్లోకి వెళ్ళొచ్చు. నా 34B గేట్. చూసారు ఇక్కడ చాలామంది హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కానీ వీళ్ళు ఇట్లా అసిస్టెన్స్ తీసుకుంటుంటారు. మీకు కూడా తీసుకోవచ్చు, మీరు ఎవరైనా అంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది గేట్స్లోకి ఎంట్రెన్స్, ఇది హైదరాబాద్లో లోపల ఎంట్రెన్స్ అండి, పాచర్ గేట్స్లోకి ఎంట్రెన్స్. మీరు చెక్ చేసుకోండి మీ ఫ్లైట్స్ డిలే ఉందా లేకపోతే ఆన్ టైం ఉందా చెక్ చేసుకోండి ఇక్కడ. సో అది 34B గేటు. సో నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను అక్కడికి. సో ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి, మీ గేట్కి వెళ్ళేటప్పుడు చాలా షాప్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ షాప్స్ ఉంటాయి, కొంచెం ఖర్చు తక్కువగా ఉంటాయి అనమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే ఏమైనా చాక్లెట్స్ కానీ లేకపోతే ఏమైనా పర్ఫ్యూమ్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. చూసారు ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, ఇక్కడ చాలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, కాకపోతే బయటకంటే కూడా కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ వైన్స్ కూడా ఉంటాయి, మీరు ఒకవేళ యూకేలో కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు మీరు తినాలనుకుంటే ఏమైనా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలనుకుంటే లేదు డిన్నర్ చేయాలనుకుంటే తినాలనుకుంటే ఇక్కడ ఉంటాయి, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో నేను టైం అయింది, ఫ్లైట్ టేక్ టైం అయింది, సో చెక్ ఇన్ చేసుకున్నాను లోపలికి, బోర్డ్ అవుతున్నాను ఫ్లైట్లోకి. సో ఇది రన్వే అనమాట. సో ఈ ఫ్లైట్ వచ్చేసి దుబాయ్ వెళ్తుంది, ఫస్ట్ దుబాయ్ నుంచి బర్మింగ్హామ్ వెళ్తుంది. చూసారు కదా ఎమిరేట్స్ ఫ్లైట్, ఇది లోపలికి ఎంట్రెన్స్ అనమాట. ఇది కొంచెం ఫ్లైట్ కొంచెం చిన్నగా ఉంటుంది, ఇంట్లెస్ ఫ్లైట్ అని కూడా. సో ఇది రెండు ఎంట్రెన్స్ ఉంటాయి, ఒకటి బిజినెస్ క్లాస్ వాళ్ళకి, ఒకరికి నార్మల్ ఎకనామిక్ క్లాస్ వాళ్ళకి, రెండు ఎంట్రెన్స్ ఉంటాయి. సో చెక్ ఇన్ చేసుకున్నాను లోపలికి వెళ్ళి, వీళ్ళు గైడ్ చేస్తుంటారు మీ సీట్ ఎక్కడ గైడ్ చేస్తుంటారు మీకు ఈజీ అవ్వడం కోసం. చూస్తారు కదా ఇది బిజినెస్ క్లాస్ వాళ్ళ సీట్స్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ వాళ్ళే కొంచెం బాగుంటాయి సీట్స్, విశాలంగా ఉంటాయి, కొంచెం సీటింగ్ అంతా విశాలంగా ఉంటాయి. సో ఇది ఎకనామిక్ క్లాస్ సీటింగ్ అనమాట. సో నా దగ్గరికి 36 సీట్, నాది లగేజ్ పెట్టుకున్నాను, ఇది క్యాబిన్ లగేజ్ లాక్ అనమాట. సో క్యాబిన్ వచ్చి పెట్టుకున్నాను. నాకు ఇక్కడ ఇది నా సీట్ విండో సీటు, చూసారు కదా నాకు ఒక హియర్ ఫోన్స్ ఇచ్చారు, ఒక పిల్లో ఇచ్చారు. సో విండో సీట్ అనమాట, మనకు ముందు టీవీ ఉంటుంది, అందరికి టీవీ ఉంటుంది, చూసారు అందరికి టీవీ ఉంటుంది మనకి ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం. విండో సీట్ పక్కన అనమాట, చూసారు ఎంత అంత కొంచెం ఫ్లైట్ పెద్దగా అనిపిస్తుంది, రెక్కలు అవి బయలుదేరిపోతుంది ఫ్లైట్ టేకాఫ్ అవడానికి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, మీరు ఏమైనా భయపడుకుంటారు టేకాఫ్ ముందుకి. సో ఏదైనా ప్రాబ్లం అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నా ఫ్లైట్ వచ్చేసి B777-300 ఫ్లైట్ నెంబర్ అనమాట అది. సో ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది,
బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. హైదరాబాద్ చూసారా పొద్దున్నే ఇట్లా 10 o'clock ఎలా ఉందో. నేను చూసి ఇక్కడ మీ టీవీలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. సో మీరు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోండి, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. మనకి ఎంటర్టైన్మెంట్లో అయితే మూవీస్ ఉంటాయి, టీవీ షోస్ ఉంటాయి, లైవ్ టీవీ ఉంటుంది. చూస్తారు మూవీస్ చాలా ఉన్నాయి ఇక్కడ, బంచ్ ఆఫ్ కలెక్షన్స్. నా 15,000 మూవీస్ ఉంటాయి ఇక్కడ. సో దీంట్లో తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి, రిలీజియన్ మూవీస్లోగా, ఇండియన్ రిలీజియన్ మూవీస్, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ. సో తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను F2 సినిమా చూశాను, బాగా నచ్చుద్ది నాకు, బాగా కొంచెం కామెడీ బాగుంటుంది ఇక్కడ సినిమాలో. సో థరల్ ఎంజాయిడ్ F2, చాలాసార్లు చూశాను సినిమా. చూస్తూ చూస్తూ ఇక లంచ్ వచ్చేసింది. సో లంచ్ చేశాను, చూసారు కదా స్వీట్ లంచ్ అంటే మెయిన్ కోర్సు, యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. సో మీకు కావాలన్నా కూడా ఇంకా మళ్ళీ పెడతారు అడిగితే. సో మధ్య లొకేషన్ బాగుంటాయి, హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళేటప్పుడు ఇట్లా లొకేషన్ చూసారుగా చాలా బాగుంటాయి. లైక్ డిజర్ట్స్ వస్తుంటాయి, ఎడార్లు వస్తుంటాయి మధ్యలో, చూసారు ఎడారి. సో మధ్యలో ఓషన్స్ వస్తుంటాయి, చాలా బాగుంటాయి లొకేషన్స్, మీరు మిస్ కాకుండా చూడండి. నేను ఆల్మోస్ట్ దుబాయ్ రీచ్ అయిపోతున్నాను ఇక్కడ. సో రీచ్ అయిపోయాను దుబాయ్కి, స్మూత్గా ల్యాండ్ అయింది ఫ్లైట్, దుబాయ్ రీచ్ అయ్యాను. అందరు దిగిపోతున్నారు ఇక్కడ. సో బయటికి వెళ్ళే రూట్ అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం గేట్లు మారచ్చు, వేరే ఇక్కడ మీరు ఏమైనా ఫ్లైట్ అని ఎంటర్ చేంజ్ అనుకుంటే మారచ్చు ఇక్కడి నుంచి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. చూసారు ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి, మీరు ఫ్లైట్ మారాలనుకుంటే ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి డిలేస్ ఏమన్నా కూడా. చూసారు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, డిఫరెంట్ టర్మినల్స్ ఉంటాయి ఇక్కడ. సో నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు పైకి వెళ్దాం అనుకున్నాను, అది కొంచెం ఫస్ట్ ఫ్లోర్ అనమాట, లిఫ్ట్ ఎక్కాను. లిఫ్ట్ చాలా పెద్ద లిఫ్ట్ ఇది. సో ఆల్మోస్ట్ దీంట్లో చూసారు కదా ఇక్కడ చూడండి, 120 మంది పడతారు ఒకసారికి. 120 మంది అంటే 9,000 kgs వరకు దాని కెపాసిటీ, చాలా పెద్ద లిఫ్ట్ అనమాట. అందుకే నేను షూట్ చేశాను దాన్ని. సో నాది B32 గేట్ అనమాట. సో నేను ఇప్పుడు B32 దగ్గరికి వెళ్తున్నాను. దారిలో మీరు ఇట్లా చూస్తారు, స్టాలర్స్ చూస్తారు, మీ దగ్గర చిన్నపిల్లలు అనుకోవాలి, మీరు చిన్నపిల్లలు అనుకో మీ దగ్గర. సో మీరు ఇట్లా తీసుకెళ్ళచ్చు అనమాట, మనం ఈజీ క్యారీ చేయొచ్చు అని. సో ఇప్పుడే నేను దుబాయ్ రీచ్ అయ్యాను, ఇక్కడి నుంచి బర్మింగ్హామ్ వెళ్ళాలి. ఈ ఫ్లైట్ వచ్చేసి, ఈ ఎమిరేట్స్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి బర్మింగ్హామ్. సో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా అనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వనివ్వండి, అంటే లైక్ బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ స్టార్ట్ అవ్వనివ్వండి, అది ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తుంది. ఎయిర్ ఇండియాకి క్యాపిటల్ అంటే ఇండియా క్యాపిటల్ ఢిల్లీ. సో ఢిల్లీ వెళ్తుంది, ఢిల్లీ నుంచి సర్టెన్ డెస్టినేషన్కి వెళ్తుంది, అంటే లండన్ కానీ, బర్మింగ్హామ్ కానీ, లేదా ఇంకా ఏ ఏరియా అయినా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే ఇంటర్నేషనల్ జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే ఎమిరేట్స్, ఇది ఇప్పుడు దుబాయ్ వచ్చిందిగా, ఎవ్రీ ఫ్లైట్ అంటే ఎవ్రీ ఎమిరేట్ ఫ్లైట్ దుబాయ్ వస్తుంది ఖచ్చితంగా, ఇక్కడ ల్యాండ్ అవుతుంది, ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేంజ్ అవుతుంది. అండ్ ఇలాగే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఎయిర్వేస్ అనుకోండి, ఇది హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా లండన్ వెళ్తుంది. సో ఎక్కడి నుంచి సార్ డైరెక్ట్ లండన్ వెళ్తుంది. మీకు ఒకవేళ బర్మింగ్హామ్ వెళ్ళాలి బ్రిటిష్ ఎయిర్వేస్ ద్వారా అనుకోండి, అది లండన్ వెళ్ళి లండన్ నుంచి వేరే ఫ్లైట్ బర్మింగ్హామ్కి, అంటే లోకల్ డొమెస్టిక్ ఫ్లైట్కి చేంజ్ అవ్వాలి. సో ఇలా ఉంటుందన్నమాట ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా. ఫ్లైట్స్ ఎయిర్లైన్స్ బట్టి ఆ మధ్యలో మిడ్ పాయింట్ ఉంటుందన్నమాట, ఆ ఎయిర్లైన్స్ బట్టి, వాళ్ళ క్యాపిటల్, వాటి యొక్క క్యాపిటల్ బట్టి, ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ బట్టి మిడ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 3.5 hours జర్నీ తర్వాత హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చాను. సో దుబాయ్ నుంచి ఇప్పుడు బర్మింగ్హామ్ ఆల్మోస్ట్ లైక్ 8 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ దుబాయ్ ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా పెద్ద యూనో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ A to Z ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. టర్మినల్స్ కానీ ABC బిగ్ బిగ్ టర్మినల్స్ ఉంటాయి ఇక్కడ.
సో మీ దగ్గరనే మీ టర్మినల్ ఏంటి, ఇంటర్ కనెక్షన్ చేసేటప్పుడు మీ టర్మినల్ ఏంటి, ఎక్కడి నుంచి మీరు టేక్ ఆఫ్ అవుతున్నారు, ఆ గేట్ నెంబర్ మాత్రం ముందు చూసుకోండి. ఎందుకంటే షార్ట్ టైం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 2.5 hours టైం ఉంది, 1.5 hours ముందు చెక్ఇన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మినిమంగా 1 hour ముందే చెక్ఇన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు దగ్గరనే చెక్ చేసుకోండి, అక్కడ బోర్డ్స్ ఉంటాయి అన్నీ చెక్ చేసుకొని, సో ఆ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మధ్యలో ఎక్కడ నాగల లేకపోతే షాపింగ్ చేయాలా లేదా అని. సో యూజువల్లీ తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ గేట్ దగ్గర రీచ్ అయ్యి ఆ గేట్ నుంచి షాపింగ్ దగ్గరికి ఎంత దగ్గర చూసుకొని దాన్ని బట్టి మీరు షాపింగ్ చేసుకోండి. ఈ దుబాయ్లో చాలా రకాల షాప్స్ ఉంటాయి, ప్లెంటీ ఆఫ్ షాప్స్, అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ వైడ్గా, జ్యువెలరీస్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, వైన్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ చాలా ఉంటాయి. సో మీకు ఎలా షాపింగ్ చేయాలనిపిస్తే ఇక్కడ చేసుకొని కొనుక్కోండి, కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి. చూసారా వైన్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు అది మెడిసిన్స్ కావాలంటే కూడా తీసుకొచ్చిన ఫార్మసీ ఉంటుంది. చూసారుగా ఇది వెయిటింగ్ ఏరియా అనమాట. మీకు ఒక ఫ్లైట్ డిలే ఉన్నా కూడా లేకపోతే ఫ్లైట్ టైం లేట్ ఉన్నా కూడా ఇక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఇంకా మీకు బోర్ కొడితే ఇక్కడ మీకు వైఫై, ఫ్రీ వైఫై ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఫ్రీ వైఫై, కనెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, లేకపోతే ఫేస్బుక్ ఎంజాయ్ చేయండి సోషల్ మీడియాని. తర్వాతకి మీకు టైం వచ్చినప్పుడు పిలుస్తారు మీకు, జస్ట్ చెక్ఇన్ చేసుకోవాలి, బోర్డింగ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీ పాస్పోర్ట్, మీ బోర్డింగ్ పాస్ అడుగుతారు. సో దాన్ని స్కాన్ చేస్తాడు. మీరు బోర్డింగ్ అయిపోయినట్టు వన్స్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఇది ఫ్లైట్కి ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా పైన కింద రెండు ఉంటాయి. ఈ ఫ్లైట్ చాలా పెద్ద ఫ్లైట్, సో పైన ఎంట్రన్స్ ఉంటుంది, కింద ఎంట్రన్స్ ఉంటుంది. డబుల్ డెక్ అనమాట ఇది, ఈ ఫ్లైట్ చాలా పెద్ద ఫ్లైట్. ఇందాక చూసిన ఫ్లైట్ కంటే కూడా ఈ ఫ్లైట్ చాలా పెద్దది. సో నేను లోపలికి వెళ్ళిపోయాను, అది ఎకనామిక్ క్లాస్. సో చూసారు కదా ఎకనామిక్ క్లాస్ ఎలా ఉంటుంది, 3 seats ఉంటాయి, నెక్స్ట్ మధ్యలో 4 seats ఉంటాయి, తర్వాత లాస్ట్కి మళ్ళీ 3 seats ఉంటాయి. సో మీకు ఇష్టం వచ్చిన సీట్ని మీరు బుక్ చేసుకోవచ్చు ముందే. నా సీట్ నెంబర్ వచ్చేసి 72. మళ్ళీ విండో సీట్, ఇది క్యాబిన్ లగేజ్ పెట్టుకోవడానికి బాక్స్. సో పెట్టేశాను, నేను పెట్టేసి అట్లా పై క్లిక్ చేశాను, సో దట్ లాక్ అయిపోతుంది. ఇక్కడ కూడా నాకు ఇయర్ ఫోన్స్ ఇచ్చారు, పిల్లో ఇచ్చారు, దాంతోపాటుగా నాకు బ్లాంకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి చలి పట్టుకుండా ఉండడానికి. సో ఇది ఫ్లైట్ వచ్చి A380, బిగ్గెస్ట్ ఫ్లైట్ ఇన్ ది వరల్డ్. డబుల్ డెక్కర్ చూసారు కదా, పైన ఉంటుంది కింద ఉంటుంది. పైన వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఉంటుంది, కింద ఎకనామిక్ క్లాస్ అనమాట. ఇలా అందరికీ కస్టమైజ్ టీవీ ఉంటుంది ఒకటి. చూసారు ఇక్కడ 3677 miles అనమాట బర్మింగ్హామ్కి దుబాయ్ నుంచి టేక్ఆఫ్ అయిపోతుంది. సో వన్స్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత అక్కడ చూసారు చాలా పెద్ద ఓషన్ ఉంటుంది అక్కడ, అరేబియన్ ఓషన్. చాలా బాగుంటుంది లొకేషన్. సో మధ్యలో లంచ్ వచ్చింది నాకు, తిన్నాను. సో లంచ్లో యాపిల్ జ్యూస్, వాటర్, సో మెయిన్ కోర్స్ అనమాట అది. తర్వాత తిన్నాను, కొద్దిసేపు బాగా ఏడుపు వచ్చేసింది. అందరు ఇంట్లో అందరు గుర్తొచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు ఇండియాకి అని చాలా బాగా గుర్తొచ్చేసారు అందరూ. సో బాగా ఏడుపు వచ్చేసింది. తర్వాత అలా ఏడుస్తూ ఇట్లా పడుకుండిపోయాను. తర్వాతకి 4 minutes రీచ్ అయిపోతాను బర్మింగ్హామ్కి. బర్మింగ్హామ్ నైట్ పూట చాలా బాగుంటుంది. చూసారా లొకేషన్, లైట్స్ చాలా బాగుంటాయి, మీరు ఎంజాయ్ చేయొచ్చు సేమ్ డేని. సో దిగిపోతున్నాం అందరం బర్మింగ్హామ్లో. బయటికి ఎంట్రన్స్ అనమాట ఇది. బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్ కూడా ఒక చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇక్కడ యూకేలో 2nd largest ఎయిర్పోర్ట్ అనమాట బర్మింగ్హామ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి, ఇమిగ్రేషన్ చెక్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ మీకు చూపిస్తారు, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏ రూట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వాళ్ళకి వేరే ఏ రూట్ ఉంటుంది.
ఇక్కడ మనం టైం చూసుకోవచ్చు, ఎంత సేపు పడుతుంది ఇమిగ్రేషన్ చెకింగ్, ఎంత సేపు పడుతుంది టైం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్యాగేజ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అని కూడా ఉంటుంది, ఏ కరేజర్లో ఉంటుంది, ఏ గేట్లో ఉంటుంది అనేది. సో ఇది యూకే బోర్డర్ ఇమిగ్రేషన్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది. బట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్, ఎందుకు వస్తున్నారు, ఏంటి, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఏ కాలేజీలో మీకు అడ్మిషన్ వచ్చింది అడుగుతారు. సో ఇక్కడ లైన్లో చూసారు మీరు, ఎల్డర్ వాళ్ళకి డిఫరెంట్ లైన్ ఉంది, డిజేబుల్ వాళ్ళకి డిఫరెంట్ లైన్ ఉంటుంది. ఇక్కడ చూడ జాగ్రత్తగా, నేను చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేశాను, లేకపోతే ఇది నాట్ అలౌడ్ అనమాట వీడియో తీయటం. బట్ చాలా జాగ్రత్తగా మీకు కొంచెం అర్థం కావడం కోసం అని చెప్పి నేను క్యాప్చర్ చేశాను. సో వీటి గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను సపరేట్ వీడియో చేస్తాను. వీటి గురించి ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనే దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను 4 కరోజర్ నుంచి నా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ట్రాలీస్ ఉంటాయి, ట్రాలీస్ ఇక్కడ కాబట్టి ఛార్జ్ చేస్తారు, ఇక్కడ £1 ఛార్జ్ చేస్తారు పర్ ట్రాలీ. మీకు £1 క్యారీ చేసుకొని £1 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే, అందులో ఇట్లా ఇన్సర్ట్ చేస్తే ఒకటి రిలీజ్ చేస్తుంది అక్కడ, మీకు ట్రాలీని రిలీజ్ చేస్తుంది లెఫ్ట్లో. సో ఇది నాకు రిలీజ్ అయిపోయింది, నేను తీసుకున్నాను ట్రాలీ బయటికి, పుష్ చేసుకొని పుల్ చేసేసాను. సో వన్స్ వచ్చిందో మీకు చెప్పాక ఎలా వాడాలో, దాని కింద ప్రెస్ చేస్తుంటే మూవ్ అవుతుంది, వదిలేస్తే ఆగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది వదిలేస్తే. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇంకా నేను లగేజ్ కలెక్ట్ చేసుకొని పెట్టున్నాను, బయటకు వచ్చేస్తాను ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇక్కడ ట్యాక్సీస్ అవి నుంచి దొరుకుతాయి ఇక్కడ, లేకపోతే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్స్ ఉంటుంది, అక్కడి నుంచి అడగండి ఎవరైనా రైల్వే స్టేషన్ ఎక్కడ అంటే వాళ్ళు చూపిస్తారు, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి జర్నీని. సో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది కూడా. సో అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను. సో లగేజ్ వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను మా ఇంటికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో రీచ్డ్ టు హోమ్.